హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత్లో శాంసంగ్ పెట్టబోయే ఇన్వెస్ట్మెంట్ గురించి ఒక పెద్ద అనౌన్స్మెంట్ అయితే వచ్చింది ఇది ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు కేంద్ర ప్రభుత్వం పిఎల్ఐ స్కీమ్ ఏకంగా రెండు లక్షల కోట్ల వరకు కేటాయించింది అనే విషయం మనకు తెలిసిందే వచ్చే ఐదేళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం ఈ డబ్బులను ఈ స్కీమ్ కింద పలు రంగాల కోసం ఖర్చు చేయనుంది అన్ని రంగాల్లో వాహన రంగానికి వాహన విడిభాగాల రంగానికి అధిక ప్రాధాన్యం లభించింది దేశంలో ప్రైవేట్ రంగంలో ఇన్వెస్ట్మెంట్లను పెంచడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు పిఎల్ఐ స్కీమ్ కింద కీలకమైన రంగాలకు ఆర్థిక తోడ్పాటు లభిస్తుందని పేర్కొన్నారు దేశంలోకి ఇన్వెస్ట్మెంట్లను ఆకర్షించడం కోసం ఈ ఆర్థిక మద్దతు అందిస్తున్నామని వివరించారు వివిధ రంగాలకు చెందిన మంత్రులు విభాగాలు వెంటనే స్కీమ్స్ అమలు చేస్తాయని తెలిపారు అయితే తాజాగా శాంసంగ్ కంపెనీ పిఎల్ఐ స్కీమ్ ద్వారా భారత్లో పెట్టుబడి పెట్టడానికి వెనుకంజ వేస్తుందని తెలుస్తోంది అలాగే ఈ విషయాన్ని శాంసంగ్ కంపెనీ అఫీషియల్స్ కూడా కన్ఫర్మ్ చేశారు శాంసంగ్ చెప్పిన దాని ప్రకారం భారత్లో శాంసంగ్ కంపెనీ ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి సిద్ధంగా లేదని తెలిపింది ప్రస్తుతం శాంసంగ్ కంపెనీ ఫోర్ జీ నెట్వర్క్ ఎక్విప్మెంట్ని రిలయన్స్ కంపెనీకి చేస్తుంది శాంసంగ్ కంపెనీ ఫోర్ జీ నెట్వర్క్ ఎక్విప్మెంట్ని రిలయన్స్ కంపెనీకి సప్లై చేస్తుంది ప్రస్తుతానికి రిలయన్స్ జియో అనే భారత్లో శాంసంగ్ ఉన్న ఒకే ఒక్క కస్టమర్ రిలయన్స్ జియోకి శాంసంగ్ తయారు చేసిన ఫైవ్ జీ ఎక్విప్మెంట్ గురించి ప్రస్తుతం ట్రైస్ జరుగుతున్నాయి ఇది సక్సెస్ అయితే శాంసంగ్ భారత్లో మరొక ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడాల్సి ఉంది అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే ఇన్వెస్ట్మెంట్ ఉంటుందా లేదా అనే డెసిషన్ ప్రస్తుతానికి శాంసంగ్ కంపెనీ ఓడ్లో ఉంచింది మరింత మెరుగైన ఫోర్ జీ సేవలు లభించనున్నాయి ఇందుకోసం రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అంతటా ట్వంటీ మెగాహెడ్జ్ స్పెక్ట్రమ్ను అదనంగా జోడించింది దీంతో తెలుగు రాష్ట్రాల్లో జియోకి ప్రస్తుతం ఉన్న ఫార్టీ ఎంహెచ్జెడ్ స్పెక్ట్రమ్ లభ్యత ఇప్పుడు యాభై శాతం పెరిగి సిక్స్టీ ఎంహెచ్జెడ్ వరకు చేరుకుంది డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్తో ఇటీవల నిర్వహించిన వేళల్లో ఏపీ టెలికామ్ సర్కిల్ కోసం ఎయిట్ ఫిఫ్టీ ఎంహెచ్జెడ్ బ్యాండ్లో ఫైవ్ ఎంహెచ్జెడ్ను ఎయిటీన్ హండ్రెడ్ ఎంహెచ్జెడ్ బ్యాండ్లో ఫైవ్ ఎంహెచ్జెడ్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఎంహెచ్జెడ్ బ్యాండ్లో టెన్ ఎంహెచ్జెడ్ స్పెక్ట్రమ్ను జియో చేజెక్కించుకుంది ఈ అదనపు స్పెక్ట్రమ్ విస్తరణ ప్రాజెక్టును రెండు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న తన అన్ని టవర్లు సైట్లో జియో విజయవంతంగా అమలు చేసింది ఫలితంగా ప్రాంతంలోని వినియోగదారులందరికీ ఇక్కడి నుంచి మరింత మెరుగైన వేగవంతమైన సేవలు అందుబాటులోకి రానున్నాయి నెట్వర్క్ సామర్థ్యం యాభై శాతం పెరగడంతో పాటు డేటా వేగం రెట్టింపు కానుంది ఏపీ టెలికాం సర్కిల్లో మూడు పాయింట్ ఒకటి ఆరు కోట్లకు పైగా మొబైల్ చందాదారులతో పాటు దాదాపు నలభై శాతం కస్టమర్ మార్కెట్ వాటాతో జియో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతుంది ప్రస్తుతం కొనసాగుతున్న కరోనా మహమ్మారి లాక్డౌన్ పరిస్థితుల నేపథ్యంలో డేటా వినియోగం గణనీయంగా పెరిగింది ఇంటి నుంచే సురక్షితంగా ఆఫీస్ పనిచేసే వారికి ఆన్లైన్ క్లాసులు హాజరయ్యే విద్యార్థులకు ఆరోగ్య కార్యకర్తలకు ఫ్రంట్ లైన్ ఉద్యోగులకు డేటా అవసరం మరింత ఉంది నెట్వర్క్ సామర్థ్యం పెరగడం వల్ల ఈ వర్గాల వారందరికీ మెరుగైన నాణ్యమైన కనెక్టివిటీని అందించేందుకు జియో కృషి చేస్తుంది ఇటీవల దేశవ్యాప్తంగా నిర్వహించిన స్పెక్ట్రం వేలంలో ఇరవై రెండు కోసం జియో మొత్తం నాలుగు వందల ఎనభై ఎనిమిది పాయింట్ మూడు ఐదు మరియు రెండు వేల మూడు వందల ఎంహెచ్జెడ్ స్పెక్ట్రమ్ను ఇరవై సంవత్సరాల కాలానికి యాభై ఏడు వేల నూట ఇరవై మూడు కోట్ల వేయంతో కొనుగోలు చేసింది దీంతో దేశవ్యాప్తంగా జియో నెట్వర్క్ లభ్యత యాభై ఐదు శాతం వృద్ధితో పదిహేడు వందల పదిహేడు ఎంహెచ్జెడ్కు గణనీయంగా పెరిగింది పిఎల్ఐ స్కీమ్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం అదనంగా తయారు చేసిన ప్రోడక్ట్లను రాయితీలు అందిస్తుంది అలాగే వీటిని ఇతర దేశాలకు ఎగుమతి కూడా చేయొచ్చు అడ్వాన్స్ సెల్ కెమిస్ట్రీ బ్యాటరీ ఫార్మాసిటికల్స్ ఫుడ్ ప్రొడక్షన్ వైట్ గూడ్స్ టెక్స్టైల్ అండ్ నెట్వర్కింగ్ టెక్నాలజీ ప్రొడక్ట్స్ వంటి రంగాలు కూడా కేటాయింపులు దక్కాయి ఇకపోతే కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల డిజిటల్ ఎకనామీని లక్ష్యంగా నిర్దేశించుకుంది దేశంలో ప్రైవేట్ రంగంలో ఇన్వెస్ట్మెంట్లను పెంచడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు పేర్ల స్కీమ్ కింద కీలకమైన రంగాలకు ఆర్థిక తోడ్పాటు లభిస్తుందని పేర్కొన్నారు దేశంలో ఇన్వెస్ట్మెంట్లను ఆకర్షించడం కోసం ఈ ఆర్థిక మద్దతు అందిస్తున్నామని వివరించారు వివిధ రంగాలకు చెందిన మంత్రులు విభాగాలు వెంటనే స్కీమ్స్ అమలు చేస్తాయని చెప్పారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి